హలో ఎస్ ఇవాళ నేను టెట్ మార్నింగ్ సెషన్లో రాయడం జరిగింది సో దాంట్లో సైకాలజీలో థర్టీకి థర్టీ బిట్స్ ఏమేమి ఇచ్చారనేది నేను మీకు ఈ యొక్క పాటలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్వంటీ ట్వంటీ విధానంలో ఇచ్చిన బిట్ ఏంటి అలాగే జగన్ అన్నకు సంబంధించిన బిట్ ఏమొచ్చింది వచ్చింది అలాగే సైకాలజీ పెడగాలజీ ఐసిటీలో వచ్చిన బిట్ేంటి అనేది నేను మీకు ఈ యొక్క పాటలో వివరించడం జరుగుతుంది సో థర్టీకి థర్టీ బిట్స్ మీకు ఈ యొక్క పాటలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకం ఎవరు రచించారు ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ జేఎన్ బ్రోనర్ రచించడం జరిగింది అలాగే యానిమల్ ఇంటెలిజెంట్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ అనే అనేది కూడా ఎవరు ప్రతిపాదించిందంటే డైట్ నెక్స్ట్ ఇతివృత్త గ్రాహక పరీక్ష అనేది దేనికి సంబంధించింది ప్రజ్ఞకు సంబంధించిందా లేదా అభ్యాసనానికి సంబంధించిందా లేదా మూర్తి మతవానికి సంబంధించిందా అనేది అడగడం జరిగింది ఇది మూర్తి మతవానికి సంబంధించింది నెక్స్ట్ అంతర్బుద్ధి దశ ఫియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ అనేది ఎన్ని సంవత్సరాల కాలం అని అడగడం జరిగింది ఫోర్ నుంచి సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉంటుందండి నెక్స్ట్ మానవుని యొక్క గర్భావధి కాలం ఎంత అనేది అడగడం జరిగింది రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రోజులు నెక్స్ట్ పూర్వ ముఠా దశ అని ఏ దశను అంటారు పూర్వ బాల్య దశను అంటారు నెక్స్ట్ సాంఘిక వికాసం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఎరిక్సన్ ఏ దేశానికి చెందినవాడు అమెరికా దేశానికి చెందినవాడు అండి అలాగే పీడబ్ల్యూడి యాక్ట్ కొత్తగా కొత్తగా ఏ సంవత్సరంలో ప్రతిపాదించబడింది అనేది అడిగాడు చాలా కన్ఫ్యూజన్ గా బిట్టు ఇది వచ్చేసి రెండు వేల పదహారు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిగత నీతి సూత్రాలు పాటించడం అనేది ఏ దశ అనేది అడగడం జరిగింది ఇది వచ్చేసి ఉత్తర సాంప్రదాయ దశ నెక్స్ట్ సిఏవీడి అనేది దేనికి సంబంధించింది సిఏవీడి అనేది దేనికి సంబంధించింది ఇది వచ్చేసి బహుకా బహుళకారక సిద్ధాంతానికి సంబంధించినది నెక్స్ట్ మొట్టమొదటి ప్రజ్ఞమాపనని ఎవరు తయారు చేశారు మొట్టమొదటి ప్రజ్ఞమాపనని ఆల్ఫ్రెడ్ బినే తయారు చేయడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి సగటు ప్రజ్ఞావంతులు అంటే ఎవరు తొంభై నుంచి నూట పది మధ్యలో ఉన్నవారిని సగటు ప్రజ్ఞావంతులు అంటారు నెక్స్ట్ కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటారని బిట్టివ్వడం అనేది జరిగింది నెక్స్ట్ వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు ఏమిటి వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు చికిత్సా పద్ధతి నెక్స్ట్ అనుభవం శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తన ప్రవర్తన రెండు పరివర్తన ప్రవర్తనే అభ్యాసనం అంటే అనుభవం శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తన లేదా ప్రవర్తన ఏమంటారు అభ్యాసనం అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ప్రవర్తనవాద సిద్ధాంతంలో జరిగేది ఏమిటి ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో జరిగేది నిబంధన అనేది జరుగుతుంది నెక్స్ట్ కార్యసాధక నిబంధనము కార్యసాధక నిబంధనము ఎవరు ప్రతిపాదించారు స్కిన్నర్ ప్రతిపాదించాడు నెక్స్ట్ తర్జుమా చేయడం అనేది ఏ రంగానికి చెందింది అంటే జ్ఞానాత్మక రంగంలో దేనికి చెందింది అవగాహనలోకి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి సంఖ్యను అక్షరాలలో కాకుండా సంకేతాలలో వ్యక్తపరచమంటే అక్షర సంఖ్యను అక్షరాలలో కాకుండా సంకేతాలతో రాయడం అనేది ఏ విద్యా ప్రమాణం అనేది అడగడం జరిగింది దానికి ఆప్షన్స్ అయితే వ్యక్తపరచడము సమస్య సాధన కారణాలు తెలపడం సంబంధాలు అనేది ఇవ్వడం జరిగింది ఇది ఏదనేది నేను సరిగ్గా ఆన్సర్ చేయలేదు మేబీ వ్యక్తపరచడం అనేది అవవచ్చు నెక్స్ట్ స్వల్పకాల స్మృతి స్వల్పకాల స్మృతి అంటే దీనికి సంబంధించింది అని చెప్పి ఆప్షన్స్ అయితే దీర్ఘకాలిక స్మృతి తార్కిక స్మృతి క్రియాత్మక స్మృతి బట్టి స్మృతి ఇవ్వడం జరిగింది ఇదైతే మరి దీర్ఘకాలిక స్మృతి తార్కిక స్మృతి క్రియాత్మక స్మృతి అనేది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇది బట్టి స్మృతి అనేది చాలా స్వల్పకాలం స్వల్పకాలం అంటే నాట్ ఓన్లీ సెకండ్స్ బట్ అతి తక్కువ కాలంలో గుర్తుండే గుర్తు పెట్టుకునే స్మృతి ఏదనేది అనేది అడగడం జరిగింది సో బట్టి స్మృతి నెక్స్ట్ పని హక్కు సంబంధించిన ఆర్టికల్ ఏ ఆర్టికల్ పని హక్కు సంబంధించిన ఆర్టికల్ ఏటనేది అనేది అడగడం జరిగింది నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారము ఏ సంవత్సరాల పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వర్తించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కిండర్ గార్డెన్ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు కిండర్ గార్డెన్ పద్ధతిని ఫ్రొబెల్ ప్రవేశపెట్టాడు ఇది రెండు సార్లు అడిగారు బిట్టు సైకాలజీలో అడిగారు అలాగే తెలుగు మెథడాలజీలో కూడా అడగడం జరిగింది నెక్స్ట్ ఉపాధ్యాయునికి వృత్తి విషయంలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణము విషయ పరిజ్ఞానము నెక్స్ట్ కంప్యూటర్ను అతి తక్కువ మెమరీని దీనితో కొలుస్తారు కిలో బైట్స్ దీనికి సంబంధించి మన ఆప్షన్స్ అయితే గిగా బైట్ కిలోబైట్ ఎరాబైట్ మెగా బైట్ ఇచ్చారు వీటన్నింటిలో కిలో బైట్ అనేది అతి తక్కువ కాబట్టి కిలోబైట్ అనేది నేను పెట్టడం జరిగింది నెక్స్ట్ గెస్టాల్ట్ అనగా అర్థము గెస్టాల్ట్ అనగా అర్థము సమగ్రము నెక్స్ట్ సురేష్ అని ఉపాధ్యాయుడు బోధిస్తాడు రమేష్ కూడా ఉపాధ్యాయుడు కాబట్టి బోధిస్తాడు అనేది ఏ వివేచన అని అడగడం జరిగింది కొంచెం కన్ఫ్యూజన్ గా సో దానికి ఆప్షన్స్ ఆగమన లేదా నిగమన వివేచన లేదా స్వబుద్ధి అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో అది కూడా అలా అటువై టైప్ బిట్ కూడా చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు విద్యార్థులకు నిఘంటువులు అనేది పాఠశాలలో ఏ కార్యక్రమంలో భాగంగా ఇవ్వడం అనేది జరిగింది అనేది అడగడం జరిగింది ఇది జగన్ అన్నకు సంబంధించిన అంటే స్కూలుకు సంబంధించిన వాటిలో ముఖ్యంగా ఇది జేవీకే కిట్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ స్నేహ ఇంతవరకు ఎవరు కనుగొనని సోలార్ సోలార్ కుక్కర్ అనేది కనుగొనడం జరిగింది అది ఎటువంటి స్థాయి ఆవిష్కరణ స్థాయి పరిశోధన స్థాయి వ్యక్తీకరణ స్థాయి అని అడగడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి పిఓఎస్ఈఓ యాక్ట్ ఎవరికి ఉద్దేశించింది అని అడగడం జరిగింది ఇది కూడా మరి బాలులకు లేదా బా పిల్లలకు సంబంధించింది ఆప్షన్స్ అయితే బాలులకు వృద్ధులకు స్త్రీలకు మరి వికలాంగులకు అని ఇవ్వడం జరిగింది ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి పిఓఎస్ఈఓ యాక్ట్ అలాగే పీడబ్ల్యూడి యాక్ట్ అలాగే ట్వంటీ ట్వంటీలో భాగంగా మరి ఒక బిట్ అనేది అడగడం జరిగింది అంటే జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రకారము కింద చూస్తున్నాం కదా హెర్బర్ట్ సోపానాలు మొదటిది సన్నాహం అలాగే మెథడాలజీ మెథడాలజీ పరంగా ఇచ్చిన కొన్ని బిట్స్ చూసినట్లయితే హెర్బర్ట్ సోపానాలు మొదటిది సన్నాహము అలాగే జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రకారము ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానం అనేది ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒకసారి చూసుకోండి అలాగే పీసీఎస్ఈఓ యాక్ట్ కూడా చూసుకోండి అలాగే పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం టూ థౌజండ్ సిక్స్టీన్ అనేది కొత్తగా వచ్చిన విధానం అనేది అది కూడా చూసుకోండి నెక్స్ట్ పూర్తిగా కానీ పాక్షికంగాని అభ్యాసనాన్ని ఇతర పరిస్థితులకు అనుసంధానం చేయడం ఈ అభ్యాసం బదలాయింపు అని అడగడం జరిగింది అది ఎవరు చెప్పారు గారెట్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది నెక్స్ట్ విద్యా లక్ష్యాలే విద్యా విలువలను ప్రతిపాదించింది కన్నింగ్హామ్ నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయ విద్యార్థికి మార్గదర్శక పుస్తకం అనేది ఏంటి అనేది అడగడం జరిగింది పాఠ్య పుస్తకము నెక్స్ట్ పటాల సంకలనం అని అట్లాస్ అని గణిత సామాగ్రి పేటికలో లేనిదని చెప్పి మరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన త్రిపాదని ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ మరి ఆప్షన్స్ అయితే జియో బోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇవి ముఖ్యంగా మరి సైకాలజీ పెడగాగి ఐసిటీ ఐసిటిబి అలాగే ట్వంటీ ట్వంటీ విధానము జగన్ అన్నకు సంబంధించినవి అడగడం అనేది జరిగింది ముఖ్యంగా మీరు ఈ యొక్క బేసిక్ టాపిక్స్ చూసుకున్నట్లయితే మీరు సరిగ్గా అటెంప్ట్ చేయగలరు అలాగే మరి విద్యా ప్రమాణాల నుంచి అలాగే రంగాలు జ్ఞానరంగం ఒక జ్ఞానరంగం భావేశ రంగం మానసిక చలనాత్మక రంగం గురించి కూడా గా బిట్ ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా చూసుకోండి అలాగే హక్కులకు సంబంధించి కూడా బిట్ అనేది టచ్ చేస్తున్నారు కాబట్టి సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి మరి ఇకపై రా ఇకపై రాసే వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ అలాగే ఈవిఎస్లో కూడా ఏమేమి బిట్స్ ఇచ్చాడు అనేది కొద్దిసేపట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా చూడండి ఈ యొక్క టాపిక్స్లో మీరు కనుక వీక్గా ఉంటే ఆ టాపిక్స్ని కవర్ చేసుకోండి